ప్రైజ్ ది లార్డ్ పిల్లలు, బాగున్నారా అందరూ? ఒక చిన్న ప్రేయర్ చేత ఇక సండే స్కూల్ని స్టార్ట్ చేసుకుందామా? అందరూ మోకాలు ఉండనా? 1, 2, 3. ప్రేమ నమ్మకం గల మా గొప్ప దేవా, మీ పాదాలకు వందనాలు ప్రభా. స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను. గడిచిన కాలం అంతా కూడా ప్రభా కాపాడి తండ్రి, మరి ఈ యొక్క సాయంకాల సమయంలో సండే స్కూల్ విషయమై నన్ను పిల్లలందరినీ కూడా చేర్చిన విధానం ప్రభావ మీకు ఎంతో వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను. ఎవరైతే ప్రభా ఆసక్తితో వచ్చి నన్ను తండ్రి మరి వింటా ఉన్నారో వారందరిని బట్టి మీకు ఎంతో వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను. ఎవరైతే ప్రభా రాలేకపోయింటున్నారో, ఎవరైతే ప్రభా నిర్లక్ష్యం చేస్తూ ఉంటున్నారో వారి నిర్లక్ష్యమును ప్రభా స్వస్థపరచండి, క్షమించండి. అనారోగ్యంగా ఉండి చూడ లేకపోతున్న వారిని కూడా ప్రభా మీరే వారి అనారోగ్యాన్ని ముట్టి స్వస్థపరచగలని ప్రార్థిస్తుంటున్నాను తండ్రి. నైనా మరి యొక్క సండే స్కూల్ అంతటిలో మీ యొక్క హస్తములను మాతో ఉంచండి. పాటలు పాడేవారితో, వాయిద్యలు వాయించేవారితో ప్రభా కథ విషయంలో అన్నింటిలో ప్రభా మీకు దాసుల్ని మీ యొక్క మీకు మహిమకరంగా మీ చిత్తానుసారంగా వాడుకునగలని ప్రార్థిస్తుంటున్నాను. సైతాన్ శోధన ఏది రాకుండా ప్రభా మరి కంప్లీట్గా మీ యొక్క ప్రెసెన్స్ ఇక్కడ ఉండే విషయంలో మీరే సహాయతను అందించగలని ప్రార్థిస్తుంటున్నాను ప్రభా. మరి ముందున్న సమయమును మీ చేతులకు అప్పచెప్పుకుంటూ మీరే మీ చిత్తానుసారముగా మమ్మల్ని నడిపించగలని ప్రార్థిస్తూ యేసు నామమున అడిగి బహువినయంతో బ్రతిమలాడి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. ఫస్ట్ సాంగ్గా మనము సాంగ్ నెంబర్ 3, రాజుల రాజా యేసు ప్రభువుల ప్రభు అనే పాట పాడుకుంటాం. రాజుల రాజా యేసు ప్రభుల ప్రభువా, పశుల తోటిలో శిశుగనైతివ ముక్తిదాత యేసువా, పశుల తోటిలో శిశుగనైతివ ముక్తిదాత యేసువా. రాజుల రాజా యేసు మనాని మీతమే, దరిద్రుడు ఆయ ప్రభు క్రూర సిల్వనెక్కి రక్తము కార్చి బాధింపబడెను ప్రభు. మనాని మీతమే దరిద్రుడు ఆయ ప్రభు క్రూర సిల్వనెక్కి రక్తము కార్చి బాధించబడెను ప్రభు. దేవా దేవానందెల విడచితివని అరచి ప్రాణమిడెను, తిరిగి జీవితుడై పరమునకేగి సింహాసనాసీనుడై, తిరిగి జీవితుడై పరమునకేగి సింహాసనాసీనుడై. రాజుల రాజా యేసు ప్రభుల ప్రభువా, పశుల తోటిలో శిశుగనైతివ ముక్తిదాత యేసువా, పశుల తోటిలో శిశుగనైతివ ముక్తిదాత యేసువా. రాజుల రాజా యేసు సెకండ్ సాంగ్గా, అంతేకాకుండా లాస్ట్ సాంగ్గా మనము యేసు చా ఉంది సిలువపై నీ కొరకే నా కొరకే అనే పాట పాడుకుంటాం. యేసు చా ఉందే సిలువపై
நீ கோரக்கே நா கோரக்கே எந்த கொப்ப சிரமனோர்ச்சேனோ நீ கோரக்கே நா கோரக்கே நதிவாலே சூராக்தமோ சிலுவாலோ நுண்டி பிரவஹின்சே நதிவாலே சூராக்தமோ சிலுவாலோ நுண்டி பிரவஹின்சே பாபமோ கடிகே மலினமோ துடிச்சு பாபமோ கடிகே மலினமோ துடிச்சு ஆ பிரசஸ்த ரக்தமே ஆ பிரசஸ்த ரக்தமே இயேசு சாவுந்தே சிலுவபை நீ கோரக்கே நா கோரக்கே ఎంత గొప్ప శ్రమనోర్చెను నీ కోరకే నా కోరకే నేడే నీ పాపములొప్పుకో నీ పాపడాగులు తుడచుకో నేడే నీ పాపములొప్పుకో నీ పాపడాగులు తుడచుకో నీ ఆత్మతనుల శుద్ధి పరచుకు నీ ఆత్మతనుల శుద్ధి పరచుకు క్రీస్తు యేసు రక్తములో క్రీస్తు యేసు రక్తములో యేసు చావుందే సిలువపై నీ కొరకే నా కొరకే ఎంత గొప్ప శ్రమనోర్చెను నీ కొరకే నా కొరకే పాప శిక్ష పొందా తగి ఉంటిమి మన శిక్ష ప్రభువే సహించెను పాప శిక్ష పొందా తగి ఉంటిమి మన శిక్ష ప్రభువే సహించెను నలుగా గొట్టబడే పొడువాబడే నీకై నలుగా గొట్టబడే పొడువాబడే నీకై అంగీకరించు యేసుని అంగీకరించు యేసుని యేసు చావుందే సిలువపై నీ కొరకే నా కొరకే ఎంత గొప్ప శ్రమనోర్చెను నీ కొరకే నా కొరకే చక్కని పాటల ద్వారా దేవుణ్ణి స్తుతిస్తూ వచ్చాము. మనం ఈరోజున ఒక చిన్న స్టోరీ నేర్చుకుందాము. మరి ఈరోజు స్టోరీ పేరేంటంటే చిన్న ఓడ. సో నేను మీకు చెప్పినట్లుగానే చిన్న స్టోరీ కాబట్టి స్టోరీ పేరు కూడా చిన్న ఓడ అన్నమాట. చిన్న స్టోరీ మనం ఈరోజు చెప్పుకుందాము. మరి దానికంటే ముందు ఒక చిన్న ప్రేయర్ చేసుకుందామా? అందరూ మోకాళ్ళంగా నన్నా. వెరీ గుడ్. ప్రేమగల తండ్రి, ఇంతవరకు కూడా మాకు సహాయం చేసినందుకు వందనాలు. స్టోరీ ద్వారా నాతో పిల్లలందరితో కూడా మాట్లాడుతురండి. చక్కగా వారు అర్థం చేసుకుంటూ వినే విషయంలో కూడా మీరే సహాయతను అందించగలని ప్రార్థిస్తూ యేసు నామమున అడిగి బహువినయంతో బ్రతిమలాడి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. ఓకేనా? మరి ఈ యొక్క చిన్న ఓడ అనే స్టోరీని మనం ఈరోజున విందాము. అయితే అనగనగనగనగనగా ఒక చిన్న అబ్బాయి ఉన్నాడు అన్నమాట. ఆయన పేరేంటంటే బ్రూస్. ఏంటిది ఆయన పేరు? బ్రూస్. బ్రూస్ని చూస్తారా మీరు? ఇదిగోండి, కనిపిస్తున్నాడా బ్రూస్ మీకు? బ్రూస్ అన్నమాట ఆయన పేరు. అయితే బ్రూస్ కంట సముద్రాలన్నా నదులన్నా లేదంటే కెనాల్స్ కాదు అట్లా అలాంటి యూనో వాటర్ ప్రవహించే ఆ యొక్క ప్రదేశాలన్నీ కూడా ఆయనకి చాలా ఇష్టం అన్నమాట. అట్లాంటివి ఇగో చూసినారా, ఇప్పుడు ఆయన కూర్చున్నది కూడా ఎక్కడ? వాటర్ ఉన్న ప్లేస్లో కూర్చున్నాడు. ఆయనకు అట్లాంటి ప్లేసెస్ అంటే ఇష్టం కాబట్టి అలాంటి ఒక పెద్ద
పెద్ద సరస్సు, సరస్సు అంటే ఒక రివర్ అని అనుకోవచ్చు. కాబట్టి అలాంటి ఒక పెద్ద రివర్ ఉన్న పట్టణంలో మరి ఈ యొక్క బ్రూస్ మరియు వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా స్టే చేస్తున్నారన్నమాట. అయితే బ్రూస్కి రివర్స్ అన్నా కూడా ఇవన్నీ అంటే కూడా చాలా ఇష్టం అన్నమాట. అందులో మంచిగా బోట్స్ అవన్నీ కూడా వెళ్తూ ఉంటే చూసి ఆనందించటము, చేపలు అవి ఈత కొడుతూ ఉంటే చూసి ఆనందించటము, ఇలా చేసేవాడు అనమాట. ఆయనకు అదే టైంపాస్ కాబట్టి ఆ విధంగా ఆయనకు బోర్ కొట్టిందనుకో వెంటనే ఆ రివర్ దగ్గరికి వెళ్ళిపోవడము, ఆయన చక్కగా చేపల్ని ఓడల్ని వాటన్నిటిని చూసి హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు అనమాట. ఆ విధంగా మరి బ్రూస్ ఉన్నాడు అనమాట. ఇక్కడ కూడా చూసినరా, ఆయన ఏదో ఒక పక్షి వచ్చి ఆయన దగ్గర ఉంది, ఒక చేపను పట్టుకొని ఆయన ఉన్నాడు. కాబట్టి ఈ విధంగా ఆయన చక్కగా రివర్ దగ్గర ఎంజాయ్ చేస్తూ ఉంటాడు అనమాట. ఆ విధంగా అవుతూ ఉన్నప్పుడు వాళ్ళ డాడీ అంట బ్రూస్ దగ్గరకు వచ్చి అడుగుతాడు, బ్రూస్ బ్రూస్ నువ్వు ఇట్లా రోజు ఆ యొక్క ఓడల్ని వాటిని చూసుకుంటూ ఉన్నావు కదా, ఒక పని చెయ్యి. వాళ్ళ డాడీ కార్పెంటర్ అనమాట. కాబట్టి వాళ్ళ డాడీ కార్పెంటర్ కాబట్టి బ్రూస్ దగ్గరకు వచ్చి ఏమంటాడంటే, నేను నీకు కొన్ని వుడెన్ ఇన్స్ట్రుమెంట్స్ కొన్ని ఇస్తా, ఇంకా ఏమన్నా అంటే ఏదన్నా చేయటానికి చక్కగా ఇస్తా, వాటితో నువ్వు ఏం చేయదలుసా, ఒక చిన్న బోట్ తయారు చేసుకో బ్రూస్ అని అంటే, బ్రూస్ అంటాడు, నాన్న మరి నాకు అంతగా తెలియదు కదా అవన్నీ, అంటే నేను నీకు హెల్ప్ చేస్తా, మరి దాన్ని కట్ చేయటంలో కానీ దానికి స్క్రూస్ పెట్టడంలో కానీ దాన్ని కలరింగ్ వేయటంలో వాటన్నిట్లో నేను నీకు హెల్ప్ చేస్తా, నువ్వు నీ అంతటి నువ్వు నీ సొంతంగా ఒక బోట్ చేసుకోవచ్చు కదా బ్రూసు అంటే, బ్రూస్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి, డాడీ తెచ్చివు నాకు ఈ వుడెన్ అవన్నీ కూడా, నేను నా సొంతంగా ఒక ఓడని చేసుకుంటా డాడీ అని చెప్పేసి సొంతంగా ఒక ఓడని చేసుకుంటున్నాడు. ఆయన కనిపిస్తుందా మీకు ఒక బోట్ ఇక్కడ పక్కనేమో అవన్నీ సిజర్స్ స్క్రూస్ అట్లాంటివన్నీ కూడా ఉన్నాయన్నమాట. అయితే ఆ బోట్ అని ఎంతో ఇష్టంతో చేసుకొని దానికి రెడ్ కలరు బ్లూ కలరు వేస్తాడనమాట. ఇక్కడ మీకు కనిపించట్లేదు అంటే ఆయన ఇంకా వేయలేదు, వేస్తాడు ఫ్యూచర్లో, ఇంకో కొన్ని మినిట్స్ తర్వాత ఆయన వేస్తాడు అనమాట. పైన వాళ్ళ దేశం యొక్క ఫ్లాగ్ పెడతాడు అనమాట, లేదా ప్రతి బోట్ కూడా ఒక చిన్న ఫ్లాగ్ ఉంటుంది కదా అని చెప్పేసి ఆయన కూడా ఒక ఫ్లాగ్ అట్లా పెట్టేసుకున్నాడు అనమాట. ఆ విధంగా రెడ్ కలర్ ఫ్లాగ్, రెడ్ ఇంకా బ్లూ కలర్ మరి ఆ బోట్స్కి వేసేసి చక్కగా చేసిండు అనమాట. ఆయనకు చాలా హ్యాపీగా అనిపించింది, ఎందుకంటే ఆయన సొంతంగా ఆయన బోట్ చేసుకున్నాడు కదా. మనం కూడా మనము మనకిష్టమైన ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ షాప్కి వెళ్ళినాము, మనకిష్టమైన షర్ట్ మనం కొనుక్కున్నామంటే మనకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా. ఆ విధంగా అంతేకాకుండా ఏదన్నా మ్యాథ్స్ ప్రాబ్లం వచ్చిందనుకో అతి ఎక్కువ సంతోషం అయితే నాకు మాత్రం అందులోనే వస్తుంది అనమాట. ఒక మ్యాథ్స్ ప్రాబ్లము మన సొంతంగా మనము టీచర్ చెప్పకుండా మన సొంతంగా మనం అది సాల్వ్ చేస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా. అంతేకాకుండా మరి ఏదైనా డయాగ్రామ్ కానీ లేదా పేపర్తో ఏదన్నా ఒక ఆరిగమిలాగా ఏదన్నా మీ సొంతంగా మీరు చేయటం అనేది మీకు చాలా హ్యాపీనెస్ ఇస్తుంది. ఆయన కూడా అదేవిధంగా చక్కగా మరి ఆ యొక్క వుడెన్ అన్నిటితో కూడా కొంచెం డాడీ హెల్ప్ తీసుకొని ఒక చక్కని చిన్న బోట్ని ఆయన తయారు చేసుకున్నాడు అనమాట. అయితే ఆ బోట్లో నువ్వు నేను పడతామా, నువ్వు అన్న గురుచరణ్ అన్న నువ్వు ఇక్కడ ఎక్కు నేను ఇక్కడ ఎక్కుతా అట్లా చెప్పి కూర్చుంటామా, మనం అట్లా కూర్చోగలుగుతామా ఆ బోట్లో, కూర్చోలే. మనం కూర్చున్నామంటే ఆ బోట్తో పాటు మనం కూడా నీళ్ళల్లో వెళ్ళిపోతాము. కాబట్టి ఆయన ఆ బోట్కి ఏం చేస్తాడంటే ఒక చిన్న తాడులాగా కడతాడు అనమాట. ఎందుకు ఆ తాడు, మీకు అర్థమైపోయింటుంది కదా, మీరు కూడా ఇట్లాంటి విచిత్రమైన పనులు బాగానే చేసి ఉంటారు కదా. కాబట్టి ఒక చిన్న తాడు దానికి కట్టేసి, కనిపిస్తుంది ఆ తాడు, ఒక చిన్న తాడు దానికి కట్టేసి వెంటనే ఆ రివర్కి వెళ్ళిపోయి ఆ తాడు పట్టుకొని దాన్ని లాగుకుంటా చక్కగా దాంతో ఆడుకుంటూ ఉండేవాడు అనమాట. ఆ విధంగా రోజు అట్లా చాలా హ్యాపీగా ఆయన ఆడుకుంటూ ఉన్నాడు. రోజు స్కూల్కి వెళ్ళటము, ఇంటికి రావటము, బోర్ కొట్టిందా వెంటనే నాకు నేను సొంతంగా చేసుకున్న బోట్ ఉంది కదా ఆ బోట్ తీసేసుకొని చక్కగా ఆ తాడు పట్టుకొని ఆ రివర్ అంతా కూడా తిప్పుకుంటా, లోతు కాకుండా కొంచెం అక్కడక్కడ తిప్పుకుంటూ హ్యాపీగా ఆయన ఉన్నాడనమాట. ఆ విధంగా జరుగుతూ ఉన్న ఈ రోజులన్నీ కూడా ఒకరోజు ఏమైందంటే ఆయన దగ్గరలో ఉన్న ప్లేస్లో పెద్ద ఫైర్ యాక్సిడెంట్ అయిపోయిందనమాట. ఫైర్ యాక్సిడెంట్ అంటే ఏంది, ఒక పెద్ద బిల్డింగ్కి ఫైర్ అంటుకుంది.
అయితే అట్లా అంటుకునేసరికి మొత్తం టౌన్లో ఉన్న వాళ్ళందరూ ఆ పట్టణానికి ఉరకటం మొదలుపెట్టేసిన అందరు కూడా ఆ బిల్డింగ్ దగ్గరికి వెళ్ళి ఆ నీళ్లు కొట్టడము, ఫైర్ యాక్సిడెంట్ వాళ్ళకి ఫైర్ ఇంజిన్ వాళ్ళకి కాల్ చేసేసరికి వాళ్ళు కూడా వచ్చి నీళ్లు కొట్టి దాన్ని మాన్పడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ విధంగా చాలామంది అటువైపు వెళ్తూ ఉంటే బ్రూస్ కూడా అయ్యో టౌన్లో ఉన్న వాళ్ళందరూ కూడా అక్కడ వెళ్ళిపోతున్నారు, నేను కూడా వెళ్ళాలి అని చెప్పేసి ఆయన బోటుని ఒక దగ్గర కట్టేసి వెళ్ళిపోతాడు అనమాట. ఆ టైంలో యాక్చువల్గా చక్కగా ఆయన ఆడుకుంటా ఉన్నాడు. చూసినారా ఎంత లోతుకి వెళ్ళిండో ఆయన బోట్ తీసుకొని చక్కగా ఆడుకుంటా ఉంటే సడన్గా ఇదైందని చెప్పేసి అనేసరికి బోటును తీసుకొని మళ్ళీ అటువైపు అంటే ఒడ్డు దగ్గరికి ఏమంటారు షోర్ అంటారు కదా, సో మళ్ళీ అటువైపు వెళ్ళి ఒక దగ్గర కట్టేసి అనమాట. తాడు ఉంది కదా దానికి కాబట్టి ఒక దగ్గర చక్కగా దాన్ని కట్టేసి వెంటనే పరిగెత్తుకుంటూ ఆ ఫైర్ యాక్సిడెంట్ అయిన ఆ ప్లేస్కి వెళ్తాడనమాట. చక్కగా వెళ్ళేసరికి అక్కడ ఫైర్ ఇంజిన్ అంకుల్స్ ఇద్దరు కనిపిస్తున్నారా మీకు, కనిపిస్తున్నారా, వెరీ గుడ్. ఆ ఇద్దరు అంకుల్స్ చక్కగా ఆ ఫైర్ అంతా కూడా కొట్టడము చూస్తూ ఉన్నాడు బ్రూస్. ఆ విధంగా బ్రూస్ కూడా అక్కడక్కడ చిన్న చిన్న వాటికి ఏమైనా హెల్ప్ చేయటము, చిన్న చిన్న పిల్లలు ఆయనకంటే చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే వెంటనే అక్కడ నుంచి వాళ్ళని తీసుకుని వచ్చటము, ఈ విధంగా చక్కగా హెల్ప్ చేసుకుంటూ ఉన్నాడనమాట. ఆ విధంగా అయిపోయింది అంతా కూడా అయిపోయి వెంటనే ఇప్పుడు ఇంటికి వెళ్ళడానికి స్టార్ట్ అయ్యిండు. ఇంటికి వెళ్తూ ఉంటే ఆయన బోట్ ఉంది కదా, బోట్ ఏమో అక్కడనే కట్టేసిండు. వెంటనే పరిగెత్తుకుంటూ రివర్ దగ్గరికి వెళ్ళి నా బోట్ ఇప్పుడు ఇక్కడ ఉండాలని చెప్పేసి చూసిందనమాట. అయ్యా అక్కడ బోటు లేదు. ఆయనకి చాలా బాధ అనిపిస్తుంది. అయ్యా నా బోట్ ఇక్కడనే కదా కట్టినా, ఎక్కడికి వెళ్ళిపోయింది అని చాలా భయపడుతూ ఉంటాడు. ఆ రివర్లో ఆయన కట్టిన చోట కాకుండా ఇంకా చుట్టూ ఎక్కడనో కూడా చూస్తాడనమాట. ఎక్కడ కూడా బోటు కనపడకపోయేసరికి చాలా ఏడుపు వచ్చేస్తుంది ఆయనకి. వాళ్ళ డాడీ అంటాడు ఆయనతో, ఓకే నాన్న బ్రూస్ వదిలే నాన్న, మనం ఇంకొక బోట్ కొనుక్కుందాం కదా, ఇప్పుడు పదా ఇంటికి పదా అంటే, లేదు నాన్న ఆ బోట్ నేను నా చేతులతో చక్కగా నా స్వహస్తాలతో నేను చేసుకున్న డాడీ, మరి ఇప్పుడు నువ్వు కొనిపించే బోటు నేను చేసుకున్నది కాదు కదా, మరి అది ఎట్లా నాకు హ్యాపీనెస్ ఇస్తుంది డాడీ, నాకు బాధగా ఉంది డాడీ అంటే, సరే నాన్న మళ్ళీ చేసుకుందులే కానీ ఇప్పుడు మళ్ళీ లేట్ అవుతుంది కదా బదా వెళ్దాము అని చెప్పేస్తే సరే అని చెప్పి బాధగా వెళ్ళిపోయింది అనమాట. సరే నెక్స్ట్ డే మరి బ్రూస్ కొంచెం బాధగా ఉండేసరికి, నాన్న బ్రూస్ సరే నువ్వు లే, మనం ఏం చేద్దామంటే అట్లా ఒకసారి బయటికి వెళ్ళి చూద్దాము, నువ్వు ఎప్పుడు ఇట్లా సాడ్గా కూర్చోదు నాన్న, ఆ బోట్ మళ్ళీ నువ్వు చేసుకుందులే కానీ ఫస్ట్ అయితే మనం వెళ్ళి అట్లా షాపింగ్ చేసి వచ్చేద్దాము, ఇంటికి వచ్చినప్పుడే మళ్ళీ ఇంకొక బోట్ నువ్వు చేసుకో సరేనా అని చెప్పేసి బ్రూస్తో వాళ్ళ డాడీ చెప్పి బ్రూస్ని తీసుకెళ్తాడు ఎక్కడికి, షాపింగ్కి. అట్లా స్ట్రీట్స్ మీద వెళ్తూ ఉంటే ఒక పెద్ద షాప్ లాంటిది కనిపిస్తుంది అనమాట. అక్కడ టాయ్స్ అవన్నీ అమ్ముతారు. ఆ టాయ్స్లో ముందు ఇట్లా గ్లాసెస్ ఉంటాయి కదా, మీలాంటి వాళ్ళందరిని అట్రాక్ట్ చేయడానికి మంచి మంచి టాయ్స్ పెట్టి గ్లాస్ పెడతారు వాళ్ళు. కాబట్టి బ్రూస్ అంట బయట నుంచి చూసిండు. బయట నుంచి చూసేసరికి బ్రూస్కి ఏం కనిపిస్తుంది తెలుసా, ఒక బోట్ కనిపిస్తుంది. దగ్గరగా చక్కగా చూస్తే ఆ బోట్ ఎవరిదని తెలుస్తుంది, బ్రూస్దే అని తెలుస్తుంది. మీకు కూడా బ్రూస్దే అని అర్థమవుతుందా, పైన ఒక రెడ్ కలర్ ఫ్లాగ్ ఉంది కదా, బ్రూస్ కూడా ఆ బోట్ని చూసి నా బోటే, అదిగో రెడ్ కలర్ ఫ్లాగ్ ఉంది, రెడ్ కలర్ అంతా కూడా వేసేసి ఉంది, నా బోట్ తీసుకొచ్చి ఇక్కడ వీళ్ళు పెట్టుకున్నారు అని చెప్పేసి ఆయనకి కోపం వచ్చేస్తుంది. డాడీ ఈ బోట్ నాదే డాడీ అని చెప్పేస్తే డాడీ అంటాడు, నాన్న అది ఖచ్చితంగా నీ బోటేనా, మంచిగా చూడంటే డాడీ అది నా బోటే డాడీ, చూడు సేమ్ నేను వేసిన కలర్సే ఉన్నాయి, నేను పెట్టిన ఫ్లాగే ఉంది, నాదే డాడీ అని చెప్తే వాళ్ళ డాడీ సరే పద మాట్లాడదాము ఓనర్తోటి అని చెప్పేసి వెంటనే వెళ్ళిపోతాడు అనమాట. ఆయన బోటే కానీ దానికేమో ఇప్పుడు ఏముంది 1.50 అంటే ఏంటిది, $1 అట్లా పెట్టి దాన్ని వాళ్ళు కొనుక్కోవాలి, లేదంటే అది రాదు. ఇప్పుడు ఆయనదైనా కూడా దాన్ని ఇప్పుడు కొనాల్సి వస్తుంది. వాళ్ళ డాడీ అందుకని ఆలోచిస్తూ ఓనర్ దగ్గరికి వెళ్ళి కథ అంతా చెప్తాడు. ఇదిగోండి అని చాలా కష్టపడి చేసుకున్నాడు, రెడ్ కలర్ బ్లూ కలర్ వేసిండు, రెడ్ ఫ్లాగ్ కూడా పెట్టిండు, మీరు దాన్ని ఇక్కడ తెచ్చుకున్నారేమో ఒకసారి చూడండి అని అనేసరికి ఆ ఓనర్ అంటాడంట, ఇదిగోండి ఆ రోజు ఒక పెద్ద ఫైర్ యాక్సిడెంట్ అయింది గుర్తుందా అండి మీకు, ఆ టైంలో నాకు ఈ బోట్ని మరి ఒక ఫిషర్మ్యాన్ తెచ్చిచ్చిండనమాట. ఎవరు, ఒక ఫిషర్మ్యాన్ ఈ బోట్ని నా కోసము మరి తెచ్చిచ్చిండు, ఆయన నుంచే నేను ఈ బోట్ని కొనుక్కున్నా, కొంచెం డబ్బులు ఇచ్చి ఆ బోట్ని నేను కొనుక్కున్నాను. కాబట్టి మీరు ఏం చేయాలంటే
నేనేదైతే ఆ డబ్బులు ఆ ఫిషర్మ్యాన్కి ఇచ్చినో ఆ డబ్బులు మీరు నాకు ఇచ్చేసేయండి, నేను ఈ బోట్ మీకు ఇచ్చేస్తా, అప్పుడు నాకు కూడా ఏం నష్టం రాదు కదా అని చెప్పేస్తాడు. ఆ విధంగా మరి ఆ బ్రూస్తో కూడా ఆ అంకుల్ మాట్లాడతాడు అనమాట. ఆ బోట్కి సంబంధించిన కొంచెం డబ్బులు నాకు ఇచ్చేస్తే ఆ బోట్ నీకు ఇచ్చేస్తానన్న, మరి ఉట్టిగా అయితే ఇయ్యలేము కదా అట్లా అంటాడు అనమాట. బ్రూస్ వెంటనే చాలా హ్యాపీగా ఆయన దగ్గర ఉన్న కొన్ని కొన్ని కాయిన్స్ తీసి బయట పెడతాడు. అక్కడనే అర్థమైపోయింది వాళ్ళ డాడీకి, వీడింగా ఏమనుకుంటున్నాడు వీడు, వీడు కొనిద్దామని అనుకుంటున్నాడు అని చెప్పేసి వెంటనే ఆ కాయిన్స్ మరి ఆ అంకుల్కి ఇచ్చేసి ఆ బోట్ తీసేసుకుంటాడు అనమాట. ఆ విధంగా మరి తీసేసుకొని చక్కగా గుండెకి హత్తుకొని, ఇక్కడ కనిపిస్తున్నాయి మీకు బ్లూ అండ్ రెడ్ కలర్స్ కనిపిస్తున్నాయా బోట్ మీద, చక్కగా ఎంతో హ్యాపీగా ఆయన గుండెలకు హత్తుకొని థ్యాంక్ యూ గాడ్ అని చెప్పేసి అనుకున్నాడు అనమాట. అప్పుడు ఆ ఓడతో ఆయన ఏమో చెప్పుకుంటాడంటే, ఓ నా చిన్న ఓడా, నువ్వు రెండు సార్లు నా దానివైనవు. ఎప్పుడు? ఫస్ట్ టైం ఏమో నేను నిన్ను నా స్వహస్తాలతో చేసిన, సెకండ్ టైం ఏమో నేను నిన్ను నా యొక్క సొంత డబ్బుతో కొనుక్కున్నాను అని చెప్పేసి ఏడ్చుకుంటూ దాన్ని హ్యాపీగా హత్తుకుంటాడు అనమాట. కాబట్టి జీసస్ క్రైస్ట్ కూడా నన్న ఈ విధంగానే, మనం కూడా ఆ ఓడ ఏ విధంగా అయితే తప్పిపోయిందో ఆ విధంగానే మనం కూడా ఈ లోకంలో తప్పిపోయినాం. దేవుడు అంట మనం సృష్టి గురించి చాలా విన్నాం కదా, మనల్ని ఎట్లా చేసిందంట, మట్టితో ఒక చిన్న బొమ్మలాగా చేసి అందులో ఊపిరి అనువదితే మనమంట జీవాత్మ అయినమంట కదా. ఆయన యొక్క సొంత హ్యాండ్స్తో మనను రూపించిండు, కానీ మనమేమో చాలా ఎక్కువ ఓవర్ యాక్షన్ అయిపోయి ఆయన మాట వినకుండా తప్పిపోయినాము. తప్పిపోయిన గొర్రెలాగా, తప్పిపోయిన నాణెంలాగా, తప్పిపోయిన కుమారునిలాగా, మనము తప్పిపోయిన ఓడలాగా మనం తప్పిపోయినప్పుడు యేసు ప్రభు చాలా బాధపడిండు. అయ్యో ఎట్లయితే బ్రూస్ బాధపడిండో, నేను నా సొంతంగా చేసుకున్న బోటు తప్పిపోయింది, ఎవరు తీసుకెళ్ళిపోయినారు అని బాధపడిండో, అట్లనే జీసస్ క్రైస్ట్ కూడా, అయ్యో నేను నా సొంతంగా గురుచరణి చేసుకున్న వాడేమో తప్పిపోయిండు, ఎక్కడెక్కడో తిరుగుతున్నాడని జీసస్ క్రైస్ట్ బాధపడిండు. ఎట్లయితే బ్రూస్ మళ్ళీ ఆ బోట్ని చూసి ఆనందించిండో, జీసస్ క్రైస్ట్ కూడా తప్పిపోయిన నన్ను చూసి, తప్పిపోయిన నిన్ను చూసి కూడా అలాగే ఆనందించిండు. ఆ విధంగా లోకంలో మనల్ని చూసినప్పుడు ఆనందించి తన సొంత రక్తాన్ని, ఆయన యొక్క బ్లడ్ని కార్చి ఆ బ్లడ్ తోటి నిన్ను నన్ను కొనుక్కున్నాడు అనమాట. కాబట్టి ఇప్పుడు మనము ఎవరి వాళ్ళము? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ షర్ట్ నేను కొనుక్కున్నా, ఈ షర్ట్ నేను వేరే వాళ్ళకి ఏమంటిస్తానా? ఇయ్యను. ఈ షర్ట్ ఇప్పుడు నాది, అంత ఎందుకు, నేను డబ్బులు పెట్టి కొనుక్కున్నా కదా. అట్లనే జీసస్ క్రైస్ట్ కూడా బ్లడ్ పెట్టి నిన్ను నన్ను కొనుక్కున్నాడు. అంటే ఇప్పుడు నువ్వు ఎవరికి? జీసస్ క్రైస్ట్ యొక్క సొంత వాడివి, జీసస్ క్రైస్ట్ యొక్క సొంత దానివి. కాబట్టి ఆ విధంగా మనము దేవుణ్ణి లోబడే వారముగా ఉండాలన్నమాట. కాబట్టి ఆ విధంగా మన అందరం ఉందాం నాన్న. ఎవరైతే చూస్తూ ఉన్నారో వాళ్ళందరూ కూడా, నేను కూడా ఈరోజు నుంచి జీసస్ క్రైస్ట్కి సొంతం అయిపోయినా, ఆయన నన్ను బ్లడ్ పెట్టి కొనుక్కున్నాడు, డబ్బులు పెట్టి కొనుక్కోలే, నిన్ను బ్లడ్ పెట్టి కొనుక్కున్నాడు. ఎవరన్నా ఇస్తారు ఆ బ్లడ్? ఎవరి ఇయరు, నన్ను బ్లడ్ పెట్టి కొనుక్కున్నాడు దేవుడు. కాబట్టి నేను ఆయనని చాలా లవ్ చేస్తున్నా, ఐ లవ్ యూ జీసస్ అని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళు వెంటనే మోకాలు వంగండి. ఒక చిన్న ప్రార్థన నాతో పాటు చెప్పండి, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. అందరు మోకాలు వంగండి. ప్రియమైన ప్రభువా, ఇంతవరకు చేసిన సహాయమును బట్టి వందనములు. ప్రభువా, మా కొరకు నీ రక్తాన్ని కార్చినందుకు వందనములు. నా యొక్క పాపమును కడిగేసినందుకు వందనములు. ప్రభువా, ఇంతవరకు సహాయం చేసినందుకు వందనములు. ఇక నుంచి మరలా తప్పిపోకుండా నీవే నాకు సహాయం చేయి. ఆమేన్. కాబట్టి ఎవరైతే ఆ విధంగా ప్రార్థన చేసుకున్నారో దేవుడు వారిని దీవించనుగాక. కాబట్టి నువ్వు దేవుని చేత కొనబడ్డావు, కాబట్టి నువ్వు దేవుని వాడవి. కాబట్టి నేను మనం ఏదైతే కొనుక్కుంటామో అది మన ఇష్టానుసారంగా వాడుకుంటాం. కాబట్టి జీసస్ క్రైస్ట్ కూడా నిన్ను నన్ను కొనుక్కున్నాడు, కాబట్టి జీసస్ క్రైస్ట్ కూడా నిన్ను నన్ను ఆయన ఇష్టంగా వాడుకోవాలని అనుకుంటాడు. కాబట్టి ఆ విధంగా వాడబడాలి మనం కూడా. ఆ విధంగానే జీసస్ క్రైస్ట్కి మనం ఎట్లయితే ఇష్టంగా ఉంటామో అట్లనే మనము జీవించాలి. కంటతో వాక్యం ఏంటంటే 1 యోహాను 1వ అధ్యాయము
తొమ్మిదవ వచనము, ఆయన రక్తము సమస్త పాపము నుండి మనలను పవిత్రులనిగా చేయును అనే ఒక చిన్న మాటను నేర్చుకుని ఒక చక్కని వీడియో చేసి పంపించండి, సరేనా? కాబట్టి అలాగున మనం మన పాపల్ని ఒప్పుకుంటే అప్పుడు ఆయన రక్తం చేత మనల్ని కడిగి పవిత్రపరుస్తాడు. మనం చక్కటి పాటలు పాడుకున్నాం కదా, మన నిమిత్తం అంట జీసస్ క్రైస్టు దరిద్రుడయ్యాడంట. అంతేకాకుండా నేడే నీ పాపములు ఒప్పుకో, నీ పాపడాగులు తుడుచుకో, నీ ఆత్మ తనువుల శుద్ధిపరచుకో, అంగీకరించు యేసుని. ఆ విధంగా చేసినప్పుడు ఏమవుతుంది, మన శుద్ధమైన హృదయాల్ని దేవుడు ప్రేమించి మనల్ని కొనుక్కొని ఆయన వారముగా మనల్ని చేసుకుంటాడు అన్నమాట. కాబట్టి నీవు దేవుని వాడవు, నేను దేవుని వాడని, కాబట్టి ఆ విధంగా మనం దేవునికి ఇష్టానుసారంగా ఉండాలంటే ముందు మనం చేసిన పాపాలన్నీ మనము ఒప్పుకోవాలి. కాబట్టి కంఠిత వాక్యం మీకు ఆల్రెడీ నేను చెప్పినట్లుగా 1 John 1:9, అయితే మొత్తం వర్డ్స్ నేర్చుకోండి, లేదన్నా అనంటే గనక మన పాపములను మనం ఒప్పుకున్న నెడల ఆయన మన పాపములను కడిగి పవిత్రపరచును అని చెప్పేసి చక్కగా అంటే అందులో అక్కడక్కడ చెప్పానన్నమాట. సో ఆ విధంగా 1 John 1:9 ఆ యొక్క వాక్యాన్ని మాత్రం చక్కగా నేర్చుకొని పంపించండి. వర్క్ ఈరోజు, ఈ వీక్ వర్క్ ఏం లేదు, జస్ట్ మెమరీ వర్డ్స్ని చక్కగా నేర్చుకొని మీరు పంపించండి, సరేనా? వెరీ గుడ్. అందరూ మోకాలొంగనన్న చివరి ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. ప్రేమా నమ్మకము గల మా గొప్ప దేవ, మీ పాదాలకు వందనాలు. ఎవరైతే ప్రభు వారు పాపి అని గ్రహించి తండ్రి మరి ప్రార్థనలో పాలిభాగాన్ని పొందుతూ వచ్చారో ఆ యొక్క బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకుని దీవించగలరని ప్రార్థిస్తుంటున్నాను. ఎవరైతే ప్రభు వారి హృదయాల్లో అట్టి తండ్రి మరి ఆ యొక్క గ్రహింపును వారు కలిగి ఉంటూ వచ్చారో, ఎవరైతే ప్రభు అట్టి రియలైజేషన్ కలిగి ఉంటూ వచ్చారో వారిని మీరే దీవించండి, ఆశ్రవదించండి. ఆ పిల్లల్ని ప్రభు మీరే నడుతుంది మీ యొక్క మహిమకై వాడుకునగలని ప్రార్థిస్తుంటున్నాను. ప్రభు విన్న ప్రతి బిడ్డను బట్టి ప్రభు మీకు ఎంతో ఉందనాలో, ఆ విన్నవారిలో ఆత్మీయ క్రియను మీరు జరిగించగలని ప్రార్థిస్తుంటున్నాను. ఎవరైతే వినలేకపోయి ఉంటున్నారో వారందరికీ కూడా ప్రభు మీరే బుద్ధిని జ్ఞానాన్ని దయచేయండి, వారు కూడా చక్కగా వినే విషయంలో మీరే సహాయతను అందించగలని ప్రార్థిస్తుంటున్నాను. తండ్రి ఇంతవరకు కూడా మాకు సహాయం చేస్తూ వచ్చిన దాన్ని బట్టి వందనాలు. ప్రభు నడుతుంది మరి వచ్చే వారం కొరకు నన్ను పిల్లలందరినీ కూడా మీరే సిద్ధపరచగలని ప్రార్థిస్తుంటున్నాను. పిల్లలందరినీ కూడా మీ చేతులకు అప్పచెప్తుంటున్నాను. వారి భవిష్యత్తులో మీరు వారికి తోడుగా నెడుగా ఉంటారండి. వారి తల్లిదండ్రులకు కూడా ప్రభు మంచి ఆరోగ్యం దాయిచేయగలని ప్రార్థిస్తుంటున్నాను. వీలైతే ప్రభు ఫిబ్రవరి నుంచి మరి ఆఫ్లైన్లోనే సండే స్కూల్ని కలిగి ఉండే విషయంలో మీరు సహాయం చేయండి అని ప్రభు ప్రార్థిస్తుంటున్నాను. ఇంకా ప్రభు మంత్లీ వన్స్ మిశ్రితమైతే ఆన్లైన్ కూడా కలిగి ఉండే విషయంలో మీరు సహాయతను అందించగలని ప్రార్థిస్తూ ఏసునామని అడిగి భవనీయంతో బ్రతిమలాడి వేడుకొని వచ్చినాను తండ్రి, ఆమెన్. అయితే ఉదయమున మనం అనౌన్స్మెంట్స్లో ఆల్రెడీ విన్నట్లుగానే మరి ఫిబ్రవరి నుంచి దేవుని చిత్తమైతే మనము ఇక్కడే ఆఫ్లైన్లో సండే స్కూల్ కలిగి ఉంటాము చర్చ్లో. దేవుని చిత్తమైతే మంత్లీ వన్స్ మంత్ ఎండింగ్లో చక్కగా ఆన్లైన్ సండే స్కూల్ని కూడా కలిగి ఉండటానికి ట్రై చేద్దాం. కాబట్టి ఇక్కడికే ఆల్రెడీ పిల్లలు చాలామంది వస్తున్నారు కాబట్టి వీలైతే ఫిబ్రవరి నుంచి ఆ యొక్క పిల్లలందరికీ ఇక్కడే సండే స్కూల్ ఉంటుందన్నమాట, సరేనా? ఓకేనా? మరి ఇంతవరకు చక్కగా విన్న ప్రతి ఒక్క బిడ్డను బట్టి వందనాలు. మరి మీరు ఇంకా మీ ఫ్రెండ్స్కి కూడా వీటిని పంపించగలరని అడుగుతూ ఉంటున్నాను. ఎనీవే, సో ఇంతవరకు విన్న వాళ్ళందరికీ వందనాలు. చక్కగా మరి ఆ విధంగా దేవునికి మిమ్మల్ని మీ యొక్క జీవితాన్ని అప్పచెప్పుకుంటారని నమ్ముతూ ప్రైజ్ ది లార్డ్ నన్న మళ్ళీ నెక్స్ట్ వీక్ కలుద్దాము. బై. నా పేరు ఎనోస్. నమ్మి బాప్తిసం తీసుకున్న వాడు రక్షింపబడును, నమ్మని వాడికి శిక్ష విధింపబడును. మార్కు 16:16. ఇది నా వర్క్. అందరికి ప్రైజ్ ద లార్డ్. అందరికి ప్రైజ్ ద లార్డ్. నా పేరు జాయ్. నమ్మిన వారు, బాప్తిసము పొందిన వారు రక్షింపబడును, నమ్మని వాడికి వేయబడును, విధింపబడును. మార్క్ 16:16. అందరికీ థ్యాంక్ యూ. నా పేరు గ్రేస్. గత వాక్యము చెప్తున్నా. నమ్మి బాప్తిసము పొందిన వాడు రక్షింపబడును, నమ్మని వాడికి శిక్ష విధింపబడును. థ్యాంక్ యూ.
అందరికీ ప్రజలవాడు నా పేరు దేవరా నమ్మి బాప్తిజం పొందువాడు రక్షింపబడును నమ్మని వారికి శిక్ష విధింపబడును మార్కు 16:16 నా వర్క్ ప్రజలు నమ్మి బాప్తిజం పొందువాడు రక్షింపబడును నమ్మని వారికి శిక్ష విధింపబడును మార్కు 16:16 నమ్మి బాప్తిస్మం పొందువారు రక్షింపబడును నమ్మని వానికి శిక్ష విధింపబడును మార్కు 16:16 థ్యాంక్ యూ.